నువ్వాణ్ణి ఫేస్ చేయలేక దూరంగా పారిపోవాలనుకుంటున్నా. తను నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా? లేదు. వాడు నీలో అనునే చూస్తున్నప్పుడు నువ్వు వాడిలో రిషిని ఎందుకు చూస్తున్నావు? నువ్వు కూడా వాడిలా నార్మల్గా బిహేవ్ చేయి. వాడు నీతో డేట్ చేసినట్టు నేను కూడా ఎవరితో అయినా. నువ్వు అనుకున్నట్టుగా గౌతమ్ అలాంటి వాడైతే నిన్న మా డేట్ జరిగేది. వాణ్ణి డేట్కి వస్తావా అని అడిగినప్పుడు వాడు దేనికి స్ట్రగుల్ అవుతున్నాడో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. అది నీకోసమేనని. మీరిద్దరూ లవ్లో ఉన్నారు. మీ ఇద్దరికి ఎవరి గురించి వాడికి తెలుసు, కానీ ఒకరి గురించి ఒకరికి తెలియదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అడ్డుగా కండిషన్స్తో గోడ కట్టుకుని ఉన్నారు. మీ ఇద్దరిలో ఏ ఒక్క రియలైజ్ అయ్యి ఒక అడుగు ముందుకేసినా ఇంకొకరు కనిపిస్తారు. గౌతమ్ వల్ల స్ట్రగుల్ అవుతున్నానని తెలిసిన నాకు గౌతమ్ మీద ప్రేమ ఉంటే తెలీదా? తెలీదు. ఎందుకంటే నువ్వు స్ట్రగుల్ అవుతున్నది గౌతమ్ వల్ల కాదు, రిషితో నీకున్న రిలేషన్షిప్ వల్ల. అది నువ్వు తప్పని ఫీల్ అవుతున్నావు కాబట్టి. అసలు అది తప్పే కాదు కాబట్టి నీకు తెలియకుండానే నీలో రియలైజేషన్ వచ్చింది. అదే మీ నాన్నకి చెప్పా. గౌతమ్ని వద్దంటున్నా కానీ గౌతమ్ లాంటి వాడు కావాలంటున్నావు. అను, నువ్వు హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు నీ వయసు చేసిన ప్రెషర్ని నీ మనసు కంట్రోల్ చేసింది. కానీ ఆ రోజు ట్రైన్లో చూసింది టెన్త్లో యాక్సిడెంటల్గా ఫస్ట్ కిస్ చేసిన గౌతమ్నే అని తెలిసాక నీ వయసు నీ మనసుకి తోడై తన మీద నీకున్న లవ్ని కన్విన్స్ చేసి తనతో రొమాన్స్ చేసేలా చేసింది. ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ని నువ్వు లస్ట్ అనుకుంటున్నావు, కానీ అది లవ్. దానికి దీనికి తేడా నాకు నీకు ఉన్నంత. తెలియక జరిగిన పొరపాటుని తెలిసాక కూడా తప్పుగా మిగిలిపోనివ్వద్దు. గౌతమ్, నేను ప్రాజెక్ట్ పని మీద గోవా వెళ్తున్నా. నేను వెళ్తే మన కంపెనీకి ప్రాజెక్ట్ వస్తుంది, అదే నువ్వెళ్తే నీ లైఫ్కి ఒక క్లారిటీ వస్తుంది. ఇన్నాళ్ళు మీ శరీరాలు మాట్లాడుకున్నాయి, ఒక్కసారి మీ మనసులు మాట్లాడుకునే అవకాశం ఇస్తే నువ్వున్న డైలమాకి సమాధానం దొరుకుతుంది. అమ్మా, అబ్బాయి ఈ వారం చూపులకు వస్తాడట, ఇప్పుడే ఫోన్ వచ్చింది. నీకేం పనులున్నా త్వరగా తెలుసుకుని వచ్చేయి. ఎనబడుతుందా? అను, అను, తన మనసులో నేనున్నానో లేదో తెలుసుకొని తనకి నా ప్రేమ గురించి చెబుదాం అనుకుంటే కనీసం తన ఆలోచనలో కూడా నేను లేనని చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయింది. కలర్ పెరగడానికి చూసినట్టు హైట్ పెరగడానికి కూడా ఏమైనా ఉంటే బాగుండు. హాయ్ నాన్నా. ఏంటి సర్ప్రైజ్? కూర్చో నాన్నా. ఇప్పుడు మనం లంచ్కి బయటకు వెళ్తున్నాం, నువ్వు రెడీ అయ్యారా? ఓకే, 5 మినిట్స్. సరే.
హాయ్. హాయ్. టీ? నో థ్యాంక్స్. హలో, ఎక్కడ ఉన్నారా? అది అది లేదు, ఇది లేదు. నువ్వు అర్జెంట్గా హోటల్కి రా, అర్థమైందా? ఓకే. ఏమైంది గౌతమ్? అర్జెంట్గా నోవోటెల్కి వెళ్ళాలి, క్యాబ్ బుక్ అవ్వట్లేదు. నేను డ్రాప్ చేస్తాను కదా. నా మేనల్లుడు గౌతమ్. మా అమ్మాయి ఇక్కడే స్మార్ట్ వర్క్ సొల్యూషన్స్ లో వర్క్ చేస్తాను. ఓహో,